ఇక్కడికొచ్చిన మాడపడుచులకి మా అక్క చెల్లెళ్ళకి మా జన సైనికులకి మనస్ఫూర్తిగా మీకు పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. ఇది నేను ఆనందపడే సమయం కాదు, చాలా దుఃఖంతో ఉన్న సమయం, నేను చాలా బాధ కలిగించే సమయం. నాకు చావు ఎప్పుడు ఆనందం కలిగించేది కాదు. ఎవరికి వచ్చింది మనకు రాదని కాదు, మనకు కూడా వస్తుంది, చాలా ఆవేదన కలిగింది. కానీ చావు ఎవరికైనా వస్తుంది, కానీ ఏ పరిస్థితుల్లో చచ్చిపోయామనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. బండ్ల వెంకయ్య నాయుడు తన ఊళ్ళో తన నియోజకవర్గం గిద్దలూరులో తన గ్రామ సమస్యను చూసి ప్రజాప్రతినిధిని ఒకసారి మీరు వచ్చి దిగండి, సమస్య చూడండి అంటే వాళ్ళు తిట్టిన విధానం, భయభ్రాంతులు చేసిన విధానం, వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టిన విధానం ఆయన్ని ఆత్మహత్యకి పురుగులిపేలా చేసింది. ఒక మనిషి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? లాస్ ఆఫ్ హోప్ అంటాం. అంటే భవిష్యత్తులో భవిష్యత్తు మీద ఆశ కనిపించకపోతే, ఇంకే హోప్ లేదంటే, ఇంకే ఆశ లేదంటే మనిషి చచ్చిపోతారు. నేను ప్రదీప్ నేను పదే పదే ఎందుకు మాట్లాడుతుంటా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంటే రాజకీయం ఒంటరిగా చేయటం కాదు, సమూహంతో యుద్ధం చేయడం, ఇంకో సమూహంతో, ఒక బలమైన రాక్షస సమూహంతో యుద్ధం చేయడానికి మనం కూడా చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.